వడివడిగా సాగుతున్నా ఒంటరి అయినా పయనందు నిష్ఠూరాల నిట్టూర్పులలో విశ్వాసమిచ్చి నిలిపితివి వడివడిగా సాగుతున్నా ఒంటరి అయినా పయనల్లో నిష్ఠూరాల నిట్టూర్పులలో విశ్వాసమిచ్చి నిలిపితివి వాగ్దానముతో వదలక నడిపి వాగ్దానముతో వదలక నడిపి అబ్రహాముకు ఆదరణైతివ జీవనాధారమా అబ్రహాముకు ఆదరణైతివ జీవనాధారమా ఆదరించే దేవుడా నీలో ఆనందించదా ప్రేమ చూపే నాథుడా నిన్నేనే ప్రకటించదా ఆదరించే దేవుడా నీలో ఆనందించదా ప్రేమ చూపే నాథుడా నిన్నేనే ప్రకటించదా మనసంతా నీ ఊహలే యేసయ్యా మది నిండా నీ ఊసులే మెస్సీయా ఈ జీవితాన నిన్ను చూడాలన్నదే ఈ జీవితాన నిన్ను చూడాలన్నదే నా హృదిలోని దృఢమైన వాంఛయ్యా నా హృదిలోని దృఢమైన వాంఛయ్యా ఆదరించే దేవుడా నీలో ఆనందించదా ప్రేమ చూపే నాథుడా నిన్నేనే ప్రకటించదా ఆదరించే దేవుడా నీలో ఆనందించదా ప్రేమ చూపే నాథుడా నిన్నేనే ప్రకటించదా ప్రార్థన దేవునితో మనం నేరుగా మాట్లాడే ఓ అద్భుతమైన అవకాశం సమయం సందర్భం ఏ పర్మిషను అవసరం లేకుండానే దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ ఆయనతోనే మన సమస్యలు వేదనలను తెలుపుకోగలిగే గొప్ప క్షణాలు మనం ప్రార్థనలో దేవునితో ఏకీభవిస్తున్నామా ఎంతోమంది భక్తులు చేసిన వందల కొద్ది ప్రార్థనలు మనం బైబిల్లో చూడవచ్చు అలా మనకు ప్రేరణను అందిస్తూ మనసుకు నెమ్మది కలిగించే ప్రార్థనలు కూడా బైబిల్లో చాలానే ఉన్నాయి అలాంటి ప్రార్థనల్లో కొన్నిటిని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచేందుకై దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్న సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న విషయాలను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ ఎపిసోడ్లో 7వ ప్రార్థన ధ్యానం చేద్దాం 7వ ప్రార్థన అబ్రహాము చేసిన ప్రార్థన అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలని ప్రార్థనా జీవితంలో దేవునికి సమీపంగా వెళ్ళాలని కోరుకునే మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే పాఠాలు ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దయగలిగిన మా ప్రభువ కరుణా సంపన్నుడా మీకు వందనాలు లోకములో పాపములో అపరాధముల చేత చచ్చి పడి ఉన్న మమ్మలను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ప్రార్థనా సహవాసాన్ని మాకు ఏర్పాటు చేసినందుకై వేలాది వందనాలు స్తోత్రాలు మా ప్రార్థనా జీవితాన్ని బలపరిచేందుకు
నీ లేఖనంలో రాయబడిన అనేక మంది భక్తుల యొక్క ప్రార్థనా జీవితాలను వారి మాదిరిని మాకు బోధిస్తూ ఉన్నారు. మీకు వేలాది స్తోత్రాలు. మీ రాకడ సమీపంగా ఉన్న ఈ దినాలలో మిమ్మల్ని ఎదుర్కొనుటకై ఈ లోకంలో ఆత్మ సంబంధంగా జయ జీవితాన్ని జీవించుటకై మా ప్రార్థనా జీవితాన్ని వృద్ధిపరచుకుంటూ శక్తివంతంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యతను మా మీద ఉంచారు. మెలకువ కలిగి విసుగక నిత్యము ప్రార్థించమని మీరు హెచ్చరించారు. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ తమ ప్రార్థనా జీవితంలో అభివృద్ధిని కోరుకుంటూ తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్న ప్రియులైన నీ పిల్లలను ఆశీర్వదించండి. వారి జీవితంలో, వారి కుటుంబంలో సమస్యలను, ఇరుకులను మీరు చూస్తూ ఉన్నారు. వాటన్నిటిలో విజయాన్ని, విడుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఎపిసోడ్ ద్వారా మరోసారి మీరు మాతో మాట్లాడండి. అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా ఈనాటి మా ప్రార్థనా జీవితానికి అవసరమై ఉన్న సంగతులను మీరు మాకు బోధించండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని అనుసరించి ఆశీర్వదించబడే భాగ్యాన్ని ప్రసాదించండి. కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 2 నుండి 6 వచనాలను ధ్యానం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 2 నుండి 6 వరకు ధ్యానం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమీ ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనం చదివిన ఈ లేఖన భాగంలో అబ్రహాము దేవునితో మాట్లాడిన సంభాషణ సందర్భం మనం గమనిస్తున్నాం. అబ్రహాముతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో ముఖాముఖిగా ఒక స్నేహితుని వలె మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాము ప్రార్థనా జీవితం ఎంత శ్రేష్టమైనది అనంటే, దేవుడు పిలిచిన పిలుపుకు వెంటనే లోబడి ఆయన చూపించే దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ క్రమంలో దేవునితో అతడు, అతనితో దేవుడు స్నేహితుల వలె సంభాషణ కొనసాగించేవారు. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఆయనతో చెప్పుకున్న ఈ సంభాషణలో నుండి, అబ్రహాము చేసిన ప్రార్థనలో నుండి నేటి విశ్వాసులమైన మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచేందుకు ఈనాడు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ భయపడవద్దు అని చెప్పాడు. ఆదికాండం 14వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహాము కొంతమంది రాజులతో యుద్ధం చేశాడు. అబ్రహాము కొంతమంది రాజులతో యుద్ధం చేసిన తరువాత
అతడు వ్యాకులపడి భయపడ్డాడు. అప్పుడు దేవుడు దర్శనంలో అతనితో మాట్లాడుతూ భయపడవద్దు అని అభయమిస్తూ వచ్చాడు. అప్పుడు అబ్రహాము తిరిగి దేవునితో మాట్లాడుతూ తనలో ఉన్న నిరాశను వ్యక్తం చేశాడు. ప్రభువా, నీవు నాకు ఎన్ని ఇచ్చినా నాకేం ప్రయోజనం? అసలు నాకు వారసుడు లేడు కదా, నాకు సంతానం లేదు కదా, నా పనివారిలో ఒకడు పెద్దదాసుడే ఈ ఆస్తి అంతటికీ వారసుడు అవుతాడు కదా ప్రభువా అంటూ తనలో ఉన్న నిరాశను దేవుని ఎదుట బహిర్గతం చేశాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ప్రార్థనా జీవితం అంటే ఏమిటి? ప్రార్థనలో మనం ప్రభువుతో మాట్లాడడం అంటే ఏమిటి? ఏమాత్రం దాపరికం లేకుండా, ఏమాత్రం ప్రభు ఎదుట దాచిపెట్టే ప్రయత్నం చేయకుండా, మనలో ఉన్న ప్రతి భావాన్ని, ఆశ, నిరాశ, నిట్టూర్పులను, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి అనుభవాన్ని ప్రభువుకు తెలియజేయడమే నిజమైన హృదయపూర్వకమైన ప్రార్థన. దేవునికి మనం చెప్పకముందే అన్నీ తెలుసు. మన జీవితంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందో ప్రతిదీ ఆయనకు తెలుసు. అయినా తండ్రితో బిడ్డలు మాట్లాడినట్లుగా, ప్రాణస్నేహితునితో మాట్లాడినట్లుగా, బాగా నమ్మిన వ్యక్తితో మాట్లాడినట్లుగా, సందేహం లేకుండా దేవునితో సన్నిహితంగా మాట్లాడడమే నిజమైన ప్రార్థన. దేవునితో మాట్లాడుతూ అబ్రహాము తనలో ఉన్న నిరాశను వ్యక్తం చేశాడు. ప్రభువా, నువ్వు నన్ను ఎంత దీవించినా నాకు అవసరమైన వారసుడు లేడు కదా అని. మనం ఈ మాట విన్నప్పుడు మానవ స్వభావం ఎంత బలహీనమైనదో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందరికో లేని భాగ్యం అబ్రహాముకు దక్కింది. ఏమిటది? స్వయాన దేవుడే అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన ఒక నరమాత్రునితో పరము నుండి దిగి వచ్చి మాట్లాడడం అనేది ఎంత గొప్ప భాగ్యం. లోకంలో వెండి, బంగారం, విలువైన సంపదల కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే దేవునితో సహవాసం ఎంతో అమూల్యమైంది. దేవునితో మాట్లాడడం ఒక మనుష్యునితో స్నేహం చేసినట్లుగా దేవదేవునితో స్నేహం చేయడం అనేది భూమి మీద అన్నిటికంటే అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, శ్రేష్టమైన సంగతి. ఇంతటి అనుభవంలో అబ్రహాము ఉండి కూడా దేవుని పిలుపును బట్టి కానీ, దేవుని దర్శన భాగ్యాన్ని బట్టి కానీ, దేవునితో తనకున్న సహవాసాన్ని బట్టి కానీ మిక్కిలిగా ఆనందించవలసిన అబ్రహాము తనకు సంతానం లేదనే ఓ నిరాశను తనలో పెంచి పోషిస్తూ వచ్చాడు. అందుకే ఇంతటి దైవికమైన సహవాసం యొక్క ఆనందాన్ని అనుభవిస్తూనే మరొకవైపు నాకేమిచ్చినా ప్రయోజనమేముందయ్యా, వారసుడు లేడు కదా అంటూ పెదవి విరిచాడు. మనం కూడా మన విశ్వాస ప్రయాణాన్ని ఎన్నో పోరాటాల మధ్యలో కొనసాగిస్తున్నాం. ప్రభు తన రక్తములో మనల్ని కడిగి మారు మనస్సు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం మనలో కలుగచేసి ఆయన బిడలంగా సంఘంలో మనల్ని చేర్చిన తరువాత ఈనాటి వరకు మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. కానీ కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని వాక్యాన్ని ధ్యానించినా, విశ్వాస ప్రయాణంలో అలాగనే దైవజనులమైతే సేవా ప్రయాణంలో ఎంతగా ముందుకు వెళుతూ ఉన్నా,
ప్రభులో ఒకవైపు ఆనందిస్తూనే ఉన్నా మరొక వైపు ఏదో ఒక అసంతృప్తి మన లోపల కలుగుతూనే ఉంటుంది. దేవుని దయ వలన నేను బాగున్నాను కానీ ఫలానా సమస్య నన్ను బాధపెడుతోందండి, ఫలానా విషయంలోనే నేను కృంగిపోతున్నానండి, ఫలానా శోధన నాకు కలుగుతోందండి, ఫలానా కొరత నన్ను వేధిస్తోందండి అంటూ ఓవైపు తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడం అనేకుల జీవితాల్లో మనం చూస్తూనే ఉన్నాం. మనకు కూడా అది స్వానుభవమే. అబ్రహాము తనలో ఉన్న నిరాశను, తనలో ఉన్న అసంతృప్తిని దేవునికి చెప్పుకున్నాడు. దేవునితో తన సహవాసాన్ని అతడు మానలేదు, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని అతడు విడిచిపెట్టలేదు, కానీ తన లోపల ఉన్న సంఘర్షణ దేవునికి తెలియజేశాడు. తన లోపల ఉన్న నిరాశ తన దేవునికి స్పష్టంగా తెలియజేశాడు. మనం కూడా దేవుని బిడ్డలంగా కొనసాగుతూ ఉన్న వేళ మన లోపల కలుగుతున్న ఆందోళనలన్నిటినీ, సందేహాలన్నిటినీ, వేదనలను, మన లోపల కలుగుతున్న ప్రతి విధమైన మానసిక స్థితిగతులను ప్రభువుకు తెలియచేయాలి. భౌతిక జీవితంలో బయట నుండి మనం ఎదుర్కొంటున్న పోరాటాలను, సమస్యలను కూడా ప్రభువుకు తెలియచేయాలి. అది నిజమైన ప్రార్థన అనుభవం. ఆయనకు తెలుసులేండి అంటూ ఆయనకు చెప్పే విషయంలో మనం ఉదాసీనంగా ఉండడానికి వీల్లేదు. లేదా మన లోపల ఉన్న వేదనను మనలోనే పెట్టుకొని మదన పడిపోతూ దేవుని చిత్తం అయితే ఎప్పుడో ఓసారి నాకు విడుదల లభిస్తోందిలే అంటూ దానిని ఉచితంగా, అనవసరంగా మనం భరించవలసిన అవసరం మనకు లేదు. కానీ హృదయాంతరంగాలను ఎరిగిన, ప్రాణాత్మదేహాలను విమోచించగలిగిన మన ప్రభువుకు పసిబిడ్డలం వలె పరమతండ్రితో మాట్లాడుతున్నప్పుడు అరమరిక లేకుండా హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడడం అబ్రహాము వలె మనం అనుసరించవలసిన మాదిరి. దేవుని ఎదుట అబ్రహాము తన తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశాడు. తాను ఏం కోరుకుంటున్నాడో, తనకేం కావాలో అతడు స్పష్టంగా తెలియజేశాడు. అప్పుడు 15వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు అతనికి ఒక వాగ్దానాన్ని చేశారు. 15వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు అతనికి సంతానాన్ని ఇస్తానని, అతని పనివాడు అతని తర్వాత వారసుడు కాడు అని, అబ్రహాము యొక్క నిరాశనంతటినీ, అబ్రహాములో ఉన్న అసంతృప్తిని అంతటినీ తీసివేయడానికి దేవుడు అతనితో ఒక నిబంధన చేస్తూ వచ్చారు. దేవుని వాగ్దానం విన్న తరువాత అబ్రహాము మరెప్పుడూ ఆ మాట అనలేదు. దేవుని వాగ్దానాన్ని విన్న తరువాత, దేవుని నుండి అభయాన్ని పొందుకున్న తరువాత అబ్రహాములో ఉన్న నిరాశ, అసంతృప్తి పూర్తిగా తొలగిపోయాయి. అందువల్ల అబ్రహాము మరెన్నడూ దేవుని ఎదుట అసంతృప్తిగా లేడు. తరువాత కాలంలో వాగ్దాన పుత్రునికి జన్మనిచ్చాడు. దేవుని వాగ్దానము ద్వారా అబ్రహాము యొక్క విశ్వాసం మరింత బలంగా మారింది. ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్న మనం మన విశ్వాసాన్ని ఎవరిపై ఉంచుతున్నాం? మనుషులపైన, పరిస్థితులపైన, మన శక్తి సామర్థ్యాలపైన? అలా అయినట్లయితే ఎప్పుడో ఓసారి మన లోపల తీవ్రమైన అసంతృప్తి తప్పకుండా కలుగుతుంది. మనలో అసంతృప్తి, అలజడి, కలవరం కలిగిన వేళ ఇంకా మనుషులను, వనరులను, శక్తి సామర్థ్యాలను నమ్మడం మనం చేస్తూ ఉంటే కలిగిన అసంతృప్తి, కలిగిన భయం, అలజడి ఇంకా ఎక్కువగా మారిపోతాయి. చివరికి ఫలితం ఏమిటి?
మన విశ్వాసం బలహీనమైపోతుంది. ప్రభుతో మనకున్న సహవాసం కుంటుపడుతుంది. ప్రార్థనా జీవితంలో ఆసక్తి తొలగిపోతుంది. దేవుని మీద మనకున్న గురి తప్పిపోతుంది. మన హృదయంలో దేవుని పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసం, ఆసక్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. చివరికి భక్తిని విడిచిపెట్టేస్తాం లేదా నామకార్థ భక్తిలో మిగిలిపోతాం. జాగ్రత్త సుమ, అబ్రహాము వలె మన సమస్తాన్ని ప్రార్థన ద్వారా మన పరమతండ్రికి చెప్పుకోవడం, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతిదీ ఆయనను అడగడం మనకు ఎన్నటికీ ఆశీర్వాదకరమే. అప్పుడు దేవుడు తన వాగ్దానం చేత తన లేఖనంలో మన కోసం రాసి ఉంచిన తన జీవ వాక్కుల చేత మన హృదయాన్ని సరిచేయడం, మన ఉద్దేశాలను, మన భావాలను, మన నిర్ణయాలను, మన ఆలోచనలను ఆయన శుద్ధి చేసి తన వాక్యానుసారంగా మనల్ని మలుచుకోవడం జరుగుతాయి. అబ్రహాము తన ప్రార్థనకు జవాబుగా వచ్చిన దేవుని వాగ్దానాన్ని విశ్వసించాడు. వారసుడు ఒక్కడు కూడా లేని సమయంలో లెక్కించలేనంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానన్న దేవుని వాగ్దానాన్ని అతడు కొంచెం కూడా సందేహం లేకుండా నమ్మగలిగాడు. ఆ తరువాత మనం 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం గమనిస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చక్కని మాటతో ముగింపు పలకటం జరిగింది. అబ్రహాము ప్రార్థనకు ముగింపు అతడు దేవుని నుండి నీతిని సంపాదించుకున్నాడు అనే జవాబు. ఎంత ఆశ్చర్యం! లేఖనంలో, బైబిల్లో మొదటిసారిగా విశ్వాసాన్ని, నీతిని కలిపి చెప్పడం ఇక్కడ కనిపిస్తోంది. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యంలో మొట్టమొదటిసారి మానవ విశ్వాసాన్ని, దేవుని నీతిని కలిపి చెప్పడం ఇక్కడ కనబడుతోంది. పాత నిబంధనలో విశ్వాసానికి 2 రకాల అర్థాలున్నాయి. పాత నిబంధన గ్రంథంలో విశ్వాసాన్ని చూపిస్తూ 2 రకాల అర్థాలున్నాయి. 1, నమ్మిక ఉంచడం లేక ఒకదానిపై ఆధారపడడం. ఒక అర్థం, నమ్మిక ఉంచడం లేక ఒకదానిపై ఆధారపడడం. 2వ అర్థం, స్వామి భక్తి లేక నమ్మకత్వం. స్వామి భక్తి లేక నమ్మకత్వం. ఈ 2 అర్థాలను చూపిస్తూ హీబ్రూలో అమన్ అనే పదం వాడబడింది. అమన్ అనే పదానికి ఈ 2 రకాల భావాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే విధేయతాపూర్వకమైన నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా, నమ్మికలో కొనసాగడం ద్వారా దేవునిని వెంబడించడం. దేవుని నేను నమ్మాను అంటే సరిపోదండి, నమ్మిన దేవునికి లోబడాలి. దేవునిని అభిమానించడం, దేవునిని ఇష్టపడడం, దేవునిని నమ్మాను అని చెప్పడం నిజమైన విశ్వాసం కాదు. నేను దేవునిని నమ్మాను అని ఒక వ్యక్తి చెబితే తాను నమ్మిన దేవునికి తప్పనిసరిగా విధేయత చూపించాలి, తనకు దేవుడు చెప్పినది చెయ్యాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి. అది నిజమైన విశ్వాసం. అబ్రహాములో ఈ విధమైన విశ్వాసం, నిలకడగలిగిన విశ్వాసం, అతని యొక్క విధేయత మూలంగా దేవుని ఎదుట లోబడేందుకు అతని హృదయం సిద్ధంగా ఉంది. అబ్రహాములో కలిగిన విశ్వాసం, దేవునికి లోబడే స్వభావం, దేవుడు ఏది చెప్పినా అతడు చేయగలిగిన అతని జీవిత వైఖరి దేవునికి బాగా నచ్చాయి.
మన ప్రార్థనా జీవితం ఫలభరితంగా ఉండాలంటే తప్పకుండా మనలో అబ్రహాము వంటి విధేయత చూపించే విశ్వాసం పనిచేయాలి. దేవుడు అబ్రహాము హృదయంలోని విశ్వాస దృక్పథాన్ని చూసి దానిని నీతిగా దేవుడు ఎంచాడు. అబ్రహాము యొక్క విధేయతాపూర్వకమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా మార్చాడు. నీతి అంటే దేవునితో ఆయన చిత్తముతో సరైన సంబంధం కలిగి ఉండటం అని అర్థం. నీతిమంతుడు అయ్యాడు ఒక మనిషి అంటే అతడు దేవుని చిత్తాన్ని దేవునితో సహవాసాన్ని కలిగి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. హానోకు జీవితంలో అదే కనిపిస్తోంది, యోబు జీవితంలో అదే కనిపిస్తోంది. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని, యోబు గ్రంథం 15వ అధ్యాయం 14, 16 వాక్య భాగాలను మీరు తరువాత పరిశీలన చేయండి. దేవుని ఎదుట విధేయత కలిగిన హృదయంతో విశ్వాసంతో అబ్రహాము నీతిమంతుడై ధన్యుడయ్యాడు. అంతేకాక దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన సంబంధంలోనికి ప్రవేశించాడు. ఇది మొదటి వాక్యంలో 15వ అధ్యాయంలో కనబడుతుంది. అనేక మంది సంతానాన్ని ఇస్తానని, ఒక దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 5వ వచనంలో 7వ వచనంలో మనం గమనిస్తాం. అలా అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా మారాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 11వ వాక్య ప్రకారం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని ప్రేమిస్తున్న వారలారా, ప్రార్థనలో ప్రభువుతో ఆనందిస్తున్న ప్రియులారా, అబ్రహాము వంటి విశ్వాసాన్ని, అబ్రహాము వంటి దేవునితో ఉన్న సహవాసాన్ని మాదిరిగా పెట్టుకోండి. దేవుని దగ్గర దాపరికం లేకుండా మీ స్థితిగతులన్నీ, మీ బలహీనతలన్నీ సమస్తాన్ని ప్రార్థన ద్వారా తెలియచేయండి. సరైన సంపూర్ణమైన సహాయం దేవుని నుండి పొందండి. దేవుని ఎదుట తప్పనిసరిగా విధేయత కలిగిన జీవితాన్ని కొనసాగించండి. దేవునికి లోబడండి, మీ సంఘ కాపరికి లోబడండి, మీ పెద్దలకు లోబడండి, అధికారులను గౌరవించండి. ప్రార్థనా జీవితంలో దేవుని బిడ్డలుగా, సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన దేవుని బిడ్డలుగా అభివృద్ధి చెందుతూ దేవుని నామానికి మహిమను తీసుకొని రండి. ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో మీరు సౌఖ్యంగా ఉందురుగాక. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు అబ్రహాము వంటి ప్రార్థనా జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దైవాశీస్సులు. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు, ఫోన్ నంబర్ 8099066886. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరు.